నిన్నటి రోజున పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నలభై ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి ఒక వ్యక్తి మనందరికీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ని తన ఏదో రిలీజ్ చేస్తున్నట్టుగా నిన్న విశాఖపట్నం నుంచి ఆయన మాట్లాడారు ఇండియా ఇండియన్స్ తెలుగుయన్స్ ఆయన చెప్పినటువంటి భాష ఇండియా ఇండియన్స్ తెలుగుయన్స్ ఏదో ఒక చక్కటి పేర్లు పెట్టి మంచి డెకరేషన్ చేసి జనాల్లోకి ఏదో కాగితాన్ని తీసుకొచ్చినట్టుగా ఈ డెబ్భై ఐదేళ్ల రాజకీయ నాయకుడు మనందరికీ చెప్తున్నాడు ఆయన లక్ష్యం అంట ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి కాగితాల కట్టని మన మీద జిమ్మటం ద్వారా తెలుగు ప్రజల్ని ప్రపంచ పటంలో నిలపటమే ఆయన లక్ష్యం అంట ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలజ్ఞానం చెప్తున్నాడు ఆయన భవిష్యత్ అంతా విద్యుత్ ఆధారితమే ప్రపంచం అంతా విద్యుత్ మీద నడుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు అధికారం ఇవ్వండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఇరవై వేల చిల్లర ఉన్నటువంటి ఆ విద్యుత్ శాఖ అప్పుల్ని ఎనభై వేల కోట్లకి తీసుకెళ్లినటువంటి దార్శనికుడు దార్శనికుడు ఈయన విద్యుత్ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఎవరయ్యా ఈ పెద్ద మనిషి అంటే రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు మాట చెబితే ఉచిత విద్యుత్తు అమలు చేస్తే రైతులకు గనకిస్తే కరెంటు తీగల్లో కరెంటు కాదు ఈ బట్టలు వేసుకుంటాకి మాత్రమే పనికి వస్తాయి అని చెప్పినటువంటి విజనరీ విజన్ ట్వంటీ ట్వంటీ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ఏదో రకంగా కుట్రలు చేశాడా కుయుక్తులు చేశాడా వెన్నుపోటు పొడిచాడా ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇది రెండు వేల ఇరవై మూడు అంటే సుమారుగా నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు ఈయన ట్వంటీ ట్వంటీతో ఈయన పొడిచిన విజన్ ఏంటి ట్వంటీ ట్వంటీ అనే విజన్తో ఈయన పొడి చేసింది ఏంటి ఇక్కడ ఏంటి మనకేం కనపడుతుంది ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని మన ఒక వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కూర్చుని లాక్కుంటే ఆ లాక్కున్న దగ్గర నుంచి ఈయన ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక మెకన్సీ విజన్ అని చెప్పని మెకన్సీ అనే ఓడితో ఒక పుస్తకం రాయించాడు చంద్రబాబు యొక్క ఆలోచన సరళి ఇదాన చిలక జోష్యం ఇది ఆయన పరిపాలనలో భవిష్యత్తులో చంద్రబాబు ఎన్నో ఎన్టీ రామారావు అనే కసక్కన ఒక పోటు పొడిచి ముఖ్యమంత్రి అవడం వల్ల రెండు వేల ఇరవైకి రాష్ట్రం ఇట్లా అవ్వబోతుందని చెప్పి ఒక విజనరీ డాక్యుమెంట్ ఇచ్చాడు ఆ విజనరీ డాక్యుమెంట్ అంటే వ్యవసాయ రంగంలో మరియు వ్యవసాయ ఆధారితంగా ఎవరైతే ప్రజలు ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా వేరే రంగాల్లోకి మళ్లించాలి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్ని కుటుంబాలని ప్రజల్ని తగ్గించాలి అని విజన్ ట్వంటీ ట్వంటీ ఈ రాష్ట్రంలో ఇవాళకి వ్యవసాయం మీద లేకపోతే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అరవై మూడు శాతం మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో అరవై మూడు శాతం కుటుంబాలు వ్యవసాయం మీద వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద వాళ్ళు జీవనం సాగిస్తుంటే ఈయన ఇది రెండు వేల ఇరవై మూడు ఆయన ట్వంటీ ట్వంటీకి ఆయన ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు వ్యవసాయ రంగం మీద వ్యవసాయం అంటే మరి ఆ రోజు వ్యవసాయం దండగా అంటే చిన్నబాబుకి చిన్నబాబుకేమో కోపం వస్తుంది ఎవడన్నాడు మా నాన్న అన్నట్టు ఏదంటాడు మీ నాన్న చెప్పింది వ్యవసాయ రెండు విజన్ ట్వంటీ ట్వంటీలో చెప్పింది అదే వ్యవసాయ రంగం మీద ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే అరవై మూడు శాతం మంది వాళ్ళు ఉన్నారు అంటే ఏం జరిగింది నీ విజన్ ట్వంటీ టూ ఏం తగ్గించావు అంటే వ్యవసాయాన్ని మాన్పిస్తానని చెప్పి చెప్పి ఆ రోజు నువ్వు చెప్పావు నీ విజన్ ట్వంటీ ట్వంటీలో ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారితం ఇవాళ భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం కవులు చెప్తారు పాటల్లో రాస్తారు ఇవాళ ఇది ఈయన సుత్తి విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీలో వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రజల్ని తగ్గిచ్చేస్తాను అని చెప్పి తగ్గించాలి నా పరిపాలన మూలంగా తగ్గిస్తాను అని చెప్పాడు ఇవాళ అరవై మూడు శాతం మంది ఉన్నారు మరి విజన్ ట్వంటీ ఏమైనట్టు ఆ విజన్ అటకెక్కిందా మనమే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఆయన చెప్తాడు ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు మరి గొప్ప నాయకుడు అయితే ఎందుకు కూల్చారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఎందుకు కుట్రలు చేసి ఆయన కూల్చారు మరి కూల్చారు సరే ఈ చంద్రబాబు నాయుడు గారి విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇక ఆయన ఇరిగేషన్లో వ్యవసాయాన్ని చూసుకున్నాం ఇరిగేషన్లో ఆయన గొప్ప విజన్ పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు గొప్ప ఆయన అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ గొప్పదన్నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇరవై మూడు దాకా ఇప్పుడు నలభై అయింది ఈ నలభై ఏళ్లలో ఈ విజనరీ ఉన్న ఇరిగేషన్ విజనరీ ఏది ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు మీ ఇష్టం మీకే వదిలేస్తున్నాం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పలాంది నేను మొదలెట్టాను పలానా ప్రాజెక్టు నేను పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇది మీ ఇష్టం ఈ ప్రాజెక్టు నేను మొదలెట్టాను లేదు లేదా ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేశాను మీ ఇష్టం ఏది మీ ఇరిగేషన్ విజనరీ ఇరిగేషన్ మీద ఇదేనా మీ విజన్ ట్వంటీ ట్వంటీ ఏది ట్వంటీ ఫార్టీ సెవెన్ మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మంటే ఆకాశానికి ఎగురుతాను అందంట వెనక అక్కడ ఆవిడ అట్టా ఉంది చంద్రబాబు నాయుడు తంతు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని కసక్కని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు ఎన్ని చెంబులు నీళ్ళు ఇచ్చారు కనీసం కుప్పానికి నీళ్ళు ఇచ్చావా చంద్రబాబు నాయుడు కుప్పానికి గాలేరు నగరి గాలికి వదిలేసావు కదా ఇది విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన విజన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసావు కదా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ పద్నాలుగేళ్లలో అసలు రాష్ట్రానికి అక్కర్లా రాష్ట్రం ఎవడికైతే ఆడేడుస్తాడు నీకు ఓటేసిన ప్రజలకి నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది నీళ్ళు ఇచ్చావా ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కులేదు ఇంక రాష్ట్రంలో ఇంకేం చేస్తారు ఇవాళ ఈ దార్శనికుడు ఈ విజనరీ ప్రాజెక్టులు అంట ఏ ప్రాజెక్టు మొదలెట్టావని ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చోటాకి కొంచెం ఎంత ఆవగింది ఎంతైనా బిడియం ఉండాలి కదా నువ్వు గింజంతైనా ఎంతైనా బిడి ఉండాలి కదా ఏ మాత్రం బిడియం లేకుండా తగుదనమ్మాని ప్రాజెక్టుల అంట దేనికి ఎవరిని మోసం చేద్దామని ఏ ప్రాజెక్టు మొదలెట్టావు ఏ ప్రాజెక్టు పూర్తి చేసావని నువ్వు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు దాకా తొమ్మిదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఏది ఆ పాట ఆ ఇరవై ఏళ్ళలో పద్నాలుగేళ్ళు మనమే ఏడిసాం కదా మరి ఆ పద్నాలుగేళ్ళు ఏం చేసి ఏం చేసాం ఇవాళ వయసు మనకి డెబ్బై ఐదేళ్ళు మళ్ళీ ఇరవై నలభై ఏడు అంట ఇరవై నలభై ఏడుకి మనకి ఏముంటుంది